కడప జిల్లాలో ఈ నెల 28వ తేదీన ప్రొద్దుటూరు నియోజకవర్గమందు జరగబోయే సామాజిక బస్సు యాత్రపై ప్రొద్దుటూరు నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కడప మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలపై ఎస్సీ ఎస్టీలపై ఎంతో ప్రాధాన్యం బీసీలకు సామాజిక వర్గాన్ని ఎస్సీ సమాజ వర్గాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నామినేటి పదవులు ఇచ్చి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రాజకీయ విలువలు నేర్పించడం జరిగిందని సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. బస్ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా పిలిపేయడం జరిగింది. ఆ సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలో మొట్టమొదట పొద్దుటూరు నియోజకవర్గంలో 28వ తేదీన బస్ యాత్ర చేపట్టడం గురించి రాచమల్లు శాసనసభ ద్వారా ప్రసాద్ రెడ్డి ద్వారా కార్యకర్తల సమావేశం జరగడం చెప్తున్నాం. నిజంగా 4.5 సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరంలో చేసింది ప్రజలకు తెలియపరిచిన దాంట్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ భారతదేశంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఎస్సీ ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగిందనే చెప్పుకునే దానికి మాకు మేము ఒక్కరమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్హులం. నిజంగా వైఎస్ఆర్ జిల్లాలోనే ఎత్తుకుంటే సామాజిక న్యాయం పాటించిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా. నిజంగా 4 రాజ్యసభ స్థానాలు వస్తే 2 రాజ్యసభ స్థానాలు కూడా 2 బీసీలకే కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్కిస్టే గారికి, మసన్రావు గారికి, ఇంకోటి మోహన్ రావు గారికి పార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీలకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి కానీ బీసీలకి ఉప ముఖ్యమంత్రి పదవి కానీ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన మంత్రి పదవుల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవుల్లో ఎత్తుకుంటే 65% బీసీ ఎస్సీ ఎస్టీలకి నామినేటెడ్ పదవులు ఇవ్వడమే కాకుండా చైర్మన్లు అత్యధిక స్థానాలు కూడా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకి ఈ నియోజకవర్గంలో ఎత్తుకుంటే జింకా విజయలక్ష్మి బీసీ రాష్ట్ర చైర్మన్గా, ఒక బీసీ మున్సిపల్ చైర్మన్గా, ఒక బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్గా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా నామినేటెడ్ పదులుంటి స్టేట్ డైరెక్టర్లు కానీ ఇవ్వడం జరిగింది. అత్యధికంగా కనివిని ఇవ్వడం జరిగింది. జీతిలో మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా బీసీలకు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే బీసీ ముఖ్యమంత్రులు కానీ ఎస్సీ ముఖ్యమంత్రులున్నా కానీ ఇన్ని పదవులు 67% సామాజిక న్యాయం పాటించి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. గత పాలకులు చూసాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో కానీ కానీ బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చినారే తప్ప బీసీలకు సరైన న్యాయం చేసిన పాపన పోలేదు ఆ పార్టీలు. గత ఎన్నికల్లో చూసాం ఉచిత హామీలు 600 ఉచిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, నేను బీసీలకు ఇది చేస్తాను, ఎస్టీలకు చేస్తాను, ఎస్సీలకు చేస్తాను, తగు విధంగా సముచిత స్థానం కల్పిస్తాను అందరికీ, మళ్ళీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. అతను ఒక్కడే కాకుండా జనసేన పార్టీతో కలిపి సిపిఐ సిపిఎంలతో కలిసి అన్ని పార్టీలు మహాకూటమిలాగా ఏర్పడి మళ్ళా ఎన్నికలకు రాబోతూ మళ్ళీ ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ బస్సు యాత్ర సామాజిక న్యాయం పాటించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బడిహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలియజేయడంలో కారణంగా రాష్ట్ర పిలుపు మేరకు 4 జోన్లుగా డివైడ్ జరిగింది. మన రాయలసీమలో మొదట పొద్దుటూరు నియోజకవర్గంలో కేటాయించడం జరిగింది. దాని ఆ మీటింగ్ని బహిరంగ సభని ఇక్కడ ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ
राष्ट्र एवरूचे मन पद्दूर फस्ट मन जिला वैएस जगन्मोहन रेड्डी गार जिले मन चसा दिग्विजय जो